వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అర్చ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ నా కమెంట్లో చెప్పండి. ఈరోజు నేను కర్ణాపూర్ క్రియేట్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. కర్ణాపూర్లో థర్డ్ నుంచి నేను 9th వరకు మీటింగ్స్ వెళ్తున్నాయి. సో నేను ఈరోజు 5th కదా, 5th రోజు వెళ్తున్నాను. 2 డేస్ వెళ్ళలేదు కానీ ఒక రోజు వెళ్ళ ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ 1 డే అట్లా వెళ్తాం ఇద్దరం. కానీ ఈరోజు మాత్రం నేను ఎక్కడైనా వెళ్తానా, ఈవినింగ్ వరకు ఉంటానా, ఉండనా, మధ్యలోనే నుమ్మ కొట్టేస్తానా చూడాలి. మస్తు ఉండున్నది. నిన్న మన మంత్రం వెదర్ బాగుండే నేర ఫుల్ వెళ్ళినా కొడుతుంది, ఎట్లుంటుందో చూద్దాం. ఎప్పుడైతే రెడీ అవుతున్నాను వెళ్ళడానికి, బస్కి వెళ్తున్నాను. బైక్ పైన అయితే వచ్చిండే ఈవినింగ్ వరకు ఉండే, ఎందుకంటే ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను. ఎట్లా చేసిన వెళ్దామని రెడీ అవుతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, ఎట్లుంటుందో చూద్దాం. ఎట్లా వెళ్తున్నాను అన్నీ నిన్ను వీలైతే షేర్ చేస్తాను. ఆ మూడు మంచిగా అనిపిస్తే వీడియో తీస్తా, లేకపోతే చక్కగా ఫోన్ బ్యాగ్లో పెట్టేస్తాం. చూద్దాం ధారా తీస్తానో ఎట్లుంటుందో, ఎంతసేపు ఉంటా, ఈవినింగ్ వరకు ఉంటానా ఉండనా తెలియదు. ఫైనల్ అయితే ప్రేయర్ కేజ్లని కోసం రెడీ అయ్యాను. ఇది నా ఫైనల్ లుక్. బయట చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి కదా, అందుకని స్కార్ఫ్ తీసుకుపోతున్నా. స్కార్ఫ్ తీసుకెళ్ళండి, వైట్ ఎక్కువ వైట్ కలర్ ప్రిపేర్ చేయండి స్కార్ఫ్, ఎందుకంటే వైట్ కలర్ ఉంటే ఎండ తక్కువ పడుతుంది కదా, అండ్ ఫేస్ కూడా. ఇదే స్కార్ఫ్ అయితే స్కార్ఫ్ని ఫేస్కి ఇట్లా కవర్ చేసుకోండి, చెవులకు కవర్ చేసుకొని, ఎందుకంటే చాలా ఎండ ఉన్నది. లాంగ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ బైక్ పైన కాకుండా ఇలా బస్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే బైక్ పైన వెళ్తే ఎండ దెబ్బ కంపల్సరిగా తగులుతుంది. ఎండ వడ అట్లా తగులుతుంది కదా, సమ్మర్ అంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కంపల్సరీ వాటర్ బాటిల్ వాటర్ ఉండేలాగా చూసుకోండి. కర్ణాపూర్లో ప్రేయర్ కొంచెం దూరం నడుస్తూ అయిపోతుంది. ఆల్రెడీ కర్ణాపూర్కి ఎలా వెళ్ళాలి దాని గురించి నేను ఎక్కడ ఏమేమి వెహికల్స్ ఉంటాయి అవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే, ఈ వీడియోతోనే నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడని కోసం, నోటిఫికేషన్ రావడానికి కోసం పక్కన బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మిస్ కాకుండా మీ దాకా వస్తుంది. అప్పుడు మీరు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ను చూడొచ్చు. ఇలా హనుమకొండ బస్ స్టాండ్లో కోసం వెయిట్ చేసి ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యాను. ఈ బస్ వచ్చేసి ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే హైదరాబాద్కి వెళ్తుంది. పల్లె వెలుగు బస్సు హైదరాబాద్కి వెళ్ళే బస్సు ఎక్కిన ఇది. అప్పుడప్పుడు రేర్గా కనిపిస్తాయి కానీ ఎన్ని అవర్స్ పడుతుందో దీంట్లో వెళ్ళాలంటే హైదరాబాద్కి. మీలో ఎవరైనా పల్లె వెలుగు బస్సులో హైదరాబాద్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంది, ఎన్ని అవర్స్ పడింది అంటే ఎక్స్ప్రెస్కి అండ్ ఈ ఆర్డినరీ బస్కి డిఫరెన్స్ ఏంటో నా కామెంట్లో చెప్పాను. నేనైతే మంచి అనిపించింది. ఫైనల్గా అయితే చూడండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ వరకు ప్రేయర్స్ ఉన్నాయి. నేను వెళ్ళింది 5th రోజు, అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ వెళ్ళాను 6th రోజు మళ్ళీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ మే నెలలో ప్రేయర్స్ ఉంటాయి, అండ్ వేరే దూర దూరం నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ దూర దూరం వచ్చే వాళ్ళు దగ్గరున్న వచ్చిన వాళ్ళకైనా ఎవరైనా అక్కడ స్టే చేయడానికి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఒక ఇప్పుడు ఈ 1 వీక్ అక్కడే ఉండొచ్చు, ఫుడ్ మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ అన్నం అన్నీ ఉంటాయి. బయట మనం కొనుక్కొని కూడా చాలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫైనల్గా అయితే నడుచుకుంటా ఇట్లా దూరం నుండి చూస్తే కొత్త మందిరం లుక్ ఇట్లా ఉంది.
నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు నేను మంచిగా కొత్త మందిరం లోపల ఎలా ఉంది అవన్నీ నేను నీట్గా క్లియర్గా విడదీశాను. ఆ వీడియో మిస్ కావద్దంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఫైనల్గా నేను ఈ కొండ మీద ఉన్న మందిరానికి వచ్చి అక్కడ ప్రేయర్ చేసుకొని పాలయాస్తే కూడా ప్రేయర్ చేయించుకొని వెళ్ళే ముందు ఇలా ఆ మందిరం ఎలా ఉందని ఓవరాల్గా ఇట్లా వీడియో తీశాను, మీతో షేర్ చేద్దామని నేను వీడియో తీశాను. చూడండి ఎంత బాగుంది. మనం ఎన్ని టెన్షన్లతో వచ్చినా ఇక్కడికి వచ్చినాక కొంచెం ప్రేయర్ తీసుకుంటే చాలా అంటే చాలా రిలాక్స్ అవుతాం, చాలా రిలీఫ్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇదే ఎంత బాగుందంటే నూతన మందిరం కూడా సూపర్ ఉంటుంది, సూపర్ ఉన్నది. మొన్న వెళ్ళి చూసినాం కాబట్టి చెప్తున్నా. అది కూడా కంపల్సరిగా నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ అయితే వీడియోకి చాలా హెల్ప్ చేస్తుందండి. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మీ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో అలా షేర్ చేయండి. ఫైనల్గా ప్రేయర్ చేసుకొని చర్చిని ఒకసారి అట్లా వీడియో తీసి ఇక వెళ్దామని బయలుదేరాను. ఫుల్ అంటే ఫుల్ ఎండలోనే బయలుదేరాను. బయలుదేరి వస్తుంటే ఇక్కడ పాలయను వీడియో పాలయం కారులో వెళ్తుండే ఆయన కారులోనే ఉన్నాడు. ఆయన మీతో మీకు చూపిస్తానని వీడియో స్టార్ట్ చేశాను కానీ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయించుకుంటాను, కారులో నుండి కూడా ప్రేయర్ చేస్తాను. వీలైతే పాలయ ఫేస్ ఎలా కనిపిస్తుందేమో అని నేను దూరం ఉండే జూమ్ బయట తీశాను. దగ్గరికి వెళ్ళి నేనేం ప్రేయర్ చేయించుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ కొండ దగ్గర నేను చేయించుకున్నాను. మరి మళ్ళీ మళ్ళీ చేయించుకొని అట్లా ఇబ్బంది పెట్టద్దు అని నేను మళ్ళీ వెళ్ళలేదు. చూపించడానికి ట్రై చేశాను కానీ కొంచెం లైట్గా కనిపించాడు అంతే. చూడండి ప్రేయర్ జరుగుతున్నాయి కదా, అందరికి చల్లగుండ నీకోసం అని ఇక్కడ పందిరి లాగేశారు. దీని పందిరి డెకరేషన్ చూస్తే పెళ్ళిలాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇట్లా చాలా ప్లేసెస్ని అక్కడ వేశారు. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. మంచిగా నాకైతే మంచిగా అనిపించింది. ఈ లుక్ చూడగానే ఎవరి ఇంటికాడో పెళ్ళి అట్లా అనిపించింది నాకు. పెళ్ళి కంటే 10 పెళ్ళిళ్ళు జరిగిందని కంటే ఎక్కువ హడావిడి ఉన్నది అక్కడ. చాలా అంటే చాలా బాగుంది. చూడండి నేను పెద్ద మందిరం అంటే కొత్త మందిరాన్ని నేను కొంచెం లైట్గా చూపిస్తాను. ఇది మామిడి తోట. నెక్స్ట్ వీడియోలో మాత్రం క్లియర్గా నూతన మందిరాన్ని ఖచ్చితంగా చూపిస్తాను. ఆల్రెడీ షూట్ చేశాను, ఈ వీడియో తర్వాత అది వస్తుంది. నేను నెక్స్ట్ డే వెళ్ళానని చెప్పాను కదా. 1 వీక్ ప్రేయర్స్ అంటే నేను 5th రోజు వెళ్ళాను, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. నైట్ టైంకి వెళ్ళాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది ప్రేయర్, మళ్ళీ నైట్ ఉంటుంది ప్రేయర్. నేను ఈవినింగ్ ప్రేయర్కి వెళ్ళాను నెక్స్ట్ డే. ఇదని ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోస్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.